వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ కేంద్రంలో ఫాగింగ్ మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి గారు శ్రీ వారిదేవి గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబిత రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు ప్రతి నెల నిధులు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం నర్సరీ డంపింగ్ యార్డులు వైకుంఠ ధామాలు పల్లె ప్రకృతి వనాలు నిర్మించి గ్రామాల రూపురేఖలు మార్చిన ప్రభుత్వం గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరడంతో తగ్గిన సీజనల్ వ్యాధులు తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ప్రతి గ్రామానికి ఫాగింగ్ మిషన్లు అందించడం అభినందనీయం వీటిని పూర్తి స్థాయిలో వినియోగించి దోమల నివారణకు కృషి చేయాలి మున్సిపాలిటీలోనూ ప్రతి వార్డుకు ఒక ఫాగింగ్ మిషన్ ఉండేలా చూడాలి అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయి కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి వాక్సినేషన్ 100% జరిగేలా ప్రజా ప్రతినిధులు అందరూ చొరవ చూపాలి తక్కువ వాక్సినేషన్ ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలి కోవిడ్ మొదటి రెండవ వేవ్ లో బాగా పనిచేసిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రత్యేక అభినందనలు భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగాలి వాక్సినేషన్ లో తెలంగాణ ముందుంది ఇప్పటికే రాష్ట్రంలో 4 కోట్ల డోసులు పూర్తయ్యాయి కేంద్రం సరాసరి కన్నా మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది రెండవ డోసు కూడా వేసుకుని కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అందరూ ముందుకు రావాలి కేంద్రం రానున్న యాసంగిలో మన ధాన్యం కొనబోము అని ప్రకటించడంతో రైతులు వారికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రైతులను జాగృతపరచాలి కూరగాయలు ఇతర లాభసాటి పంటలు పండించేలా చైతన్యపరచాలి గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్ ఎక్కడ బాగుందంటే తెలంగాణ రాష్ట్రంలో బాగుందనేటట్టు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరిస్తున్న సందర్భంలో ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఈరోజు వైకుంఠ ధామాలు కావచ్చు రైతు వేదికలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా చేస్తున్న సందర్భంలో సర్పంచుల శ్రమను గుర్తిస్తూ తప్పకుండా సర్పంచులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ గతంలోకి ఇప్పటికీ చూస్తే గ్రామ పంచాయతీలలో గ్రామాలలో వర్షాకాలం వచ్చిందంటే చాలా చలి జ్వరం వచ్చేది లేకపోతే డెంగ్యూ వ్యాధులు వచ్చేది కానీ ఈరోజు గ్రామాలు నీట్ ఉండడంతో డ్రైన్స్ అన్ని క్లీన్ చేసి ఉండడంతో ఈ సీజనల్ వ్యాధులు అనేది బాగా తగ్గడం జరిగింది ఇంకా కొంత అక్కడక్కడ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈరోజు ఫాగింగ్ మిషన్స్ అన్ని ఇవ్వడం అనేది చాలా సంతోషం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ట్రాక్టర్ పెట్టడం మన తాండూరులో కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ గ్రామ పంచాయతీ నిధుల నుండి సర్పంచ్కి ఇబ్బంది అవుతుందని మీ ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్సీ గారు చెప్తున్న సందర్భంలో మీ ఎమ్మెల్యే గారి ప్రపోజల్ ప్రకారం అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది ఆ రోజు మీ ఎమ్మెల్సీ గారు కూడా దానికి సహకరిస్తూ అన్ని ప్రపోజల్ పెట్టున్నారు ఈ రోజు కూడా ఫాగింగ్ మిషన్స్ అన్ని కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఫాగింగ్ మిషన్ ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇంకేయడం మొదలు పెట్టలేదు మీ మన నియోజకవర్గంలో తాండూరులో మొదలు పెట్టున్నాం కాబట్టి క్రెడిట్ అంతా మీ ఎమ్మెల్యే గారికి ఇస్తాం తప్పకుండా అభినందిస్తాం అయితే మీ ఎంపీ గారు ఒక మాట చెప్పారు తీసుకెళ్ళి బాగున్నాయి కదా ఒక పక్కన షోరూమ్ లో పెట్టి షోపిస్తారు పెట్టకుండా తప్పకుండా వాడండి వాటి నేను చెప్తా ఉన్నాను కాబట్టి వాడుతుంటేనే మిషన్స్ బాగాకుండా ఉంటాయి కాబట్టి ఫాగింగ్ మిషన్స్ కూడా తప్పకుండా వాడి దాన్ని పెట్టాలని దృష్టి వర్కింగ్ లో పెట్టాలని తెలియజేసుకుంటూ మున్సిపాలిటీలో కూడా గౌరవ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు ప్రతి వార్డుకి ఒక ఫాగింగ్ మిషన్ ఉండేటట్టు ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే మున్సిపాలిటీలో చాలా అవసరం ఉంటుంది విలేజ్ లో బాగా నీట్ గా ఉంటాయి కానీ మున్సిపాలిటీలో చాలా ఎక్కువగా ఉంటుంది దోమలు పెడదా వాటి అది పోయేటట్టు తప్పకుండా ఫాగింగ్ మిషన్ ప్రతి గ్రామ ప్రతి వార్డు ఒకటి ఉంటేనే కౌన్సిలర్ బాధ్యతగా తీసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా ప్రాసెస్ లో పెట్టమని మనీ చేస్తా ఉన్నాను దాంతోపాటు వ్యాక్సినేషన్ సంబంధించి దయచేసి కరోనా టైంలో కూడా మీరు బాగా పనిచేస్తున్నారు కరోనా మన గ్రామాలకు రాకుండా ఉండేటట్టు మన వరకు రాకుండా ఉండేటట్టు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మందికి ఈరోజు 4 కోట్ల డోసులు ఈరోజు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం జరిగింది కేంద్రం యావరేజ్ తో కంపేర్ చేస్తే మనం చాలా మంది ఉన్నాం చాలా ఎక్కువగా 7% అదనంగా ఉన్నాం బట్ మనం కూడా సెకండ్ డోస్ సంబంధించి మన గ్రామంలో దయచేసి సర్పంచులకు ఎంపీడీసీలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే